తెర వెనుక చేసిన రాజకీయమే ఆయన కుటుంబాన్ని. రాజకీయాలు నిజమైన రాజకీయాలు అంటే ఆయనకు తెలియదేమో బహుశా. 2014లో రాజకీయాల్లోకి వచ్చి 2014లోనే రాజకీయాల నిజ స్వభావాన్ని తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఎప్పటికీ అన్న చందంగా ముందుకు సాగుతున్నారు. ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం సుభిక్షం అనేది ఆయన నినాదం. అలాంటి నాయకుడే మనతో ఉన్నారు. వహీద్ గారు నమస్కారం. రాజకీయాలు అంటే 2014కు ముందు వహీద్ అనే వ్యక్తి ఈ గుంటూరు నగర ప్రజలకు చాలా వరకు తెలియదు అని భావిస్తాను. నిజంగా 2014 నుంచి ఎందుకు వహీద్ రాజకీయాల్లో కనిపించడం ప్రారంభమైంది? నేను 2006లోనే యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ వెంకట్రావు గారు ఉన్నప్పుడు, దాని తర్వాత ఇంకా నేను వ్యాపారీత్యా నేను విదేశాలకు వెళ్ళిపోవడం, ఎక్కువ విదేశాలు ఉండటం ఇట్లా జరిగింది. సో 2014 వచ్చేటప్పటికి వీఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్. నేను ఇండియా వచ్చిన తర్వాత గమనిస్తుంటే, ఒక టీవీలో వాచ్ చేస్తుంటే, ఫలాన్ ఎంపీ పార్టీ మారుతున్నాడు, ఫలాన్ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడు, వాచ్ చేస్తున్నాం. 5 సార్లు ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మినిస్టర్స్ కదా, ఒకసారి ఓడిపోతే ఏమైతే? 5 సార్లు వీళ్ళు లైఫ్లో 40 ఇయర్స్ 50 ఇయర్స్ వీళ్ళు కాంగ్రెస్తో బెనిఫిట్ అయిన వాళ్ళు వెళ్ళిపో చాలా బాధతో కూర్చున్న వాడిని అదేదో మిరకిలు ఏంటో అనివార్య కారణాల వలన ఢిల్లీ నుంచి ఫోన్ రావడం, ఇట్లా మా ఫ్యామిలీ నుంచి గుంటూరు పార్లమెంట్గా దింపాలని డిసైడ్ చేసుకున్నారు హైకమాండ్ అంటే, నేను చెప్పి ఎస్ దిస్ ఈస్ ద రైట్ టైం టు షో అవర్ గ్రాటిట్యూడ్నెస్, అంటే మన అభిమానం పార్టీ మీద చూపించే సమయం వచ్చింది. ఇంకా కాంగ్రెస్లో కాంగ్రెస్ భక్తులు ఉన్నారు, కాంగ్రెస్ ఎక్కడ పోలేదు, కాంగ్రెస్ ఎక్కడ పోదు, కొంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళ లైఫ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం. సో దిగాము, దిగి సంతోషంగా దిగాము, ఓడిపోతాం తెలుసు, అయినా సరే సంతోషంగా దిగి గెలిచి అంత ఎలక్షన్ చేసాము. మరి మీరు గమనిస్తే 2004లో సోనియా గాంధీ గారు గుంటూరు కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా 2014లో ఎలక్షన్లో రావడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి కూడా దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాకు పిసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేయడం. ఇంకా అప్పటి నుంచి కూడా నేను అన్ని వ్యాపారాలన్నీ వదిలేసుకున్నాను. మా తమ్ముళ్ళకి అప్పచెప్పేసి ఫుల్ టైమ్గా నేను ఈ పార్టీ బాగుపడేదాకా ఈ పార్టీకి నేను కష్టపడాలి, చేస్తున్నాం. వీఆర్ ఆల్ ట్రయింగ్, అందరు కలిసి రానున్న రోజుల్లో చూస్తే చాలా మార్పులు కూడా వస్తాయి. కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశంలో గత 70 సంవత్సరాల నుంచి మనం గమనిస్తే 70 ఇయర్స్ పీస్ఫుల్గా బతికాం మనందరం. ఇటువంటి ఎక్కడ మనం వినలా, నీ పేరేంటి, నా పేరేంటి, నీ కులమైంది, నా కులమైంది ఎక్కడ వినలా. నువ్వేం తిన్నావు, నేనేం తిన్నావు, నువ్వేం వేసుకున్నావు, నేను వేసుకున్నావు, నువ్వు గడ్డం, నేను బురఖ, ఏంటిది, ఎటు పోతున్నా మనం. ఎక్కడో కాంగ్రెస్ పార్టీ ఎడ్ల బండ్ల మీద తిరిగే భారతదేశానికి 55 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో చంద్రయానికి పంపించిన ఘనత కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల్లోనే. అదే తీసుకుంటే అమెరికా స్వాతంత్రం వచ్చి 500 600 సంవత్సరాలు దాదాపు అయింది, మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలే. కానీ ఈ 70 సంవత్సరాల్లో మనం వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చున్నామంటే ఆ ఘనత కాంగ్రెస్ పార్టీది కదా. 70 సంవత్సరాల్లో ఎడ్ల బండి మీద తిరిగేవాళ్ళం మన బ్రిటిష్ కాలంలో, బుల్లెట్ కార్ట్స్ మీద, హార్స్ కార్ట్స్ మీద తిరిగేవాళ్ళం. ఇవాళ చంద్రమండలానికి పోతున్నాము, 100 100 శాటిలైట్ పంపిస్తున్నాం అంటే ఇంత అడ్వాన్స్ కంట్రీలో మళ్ళీ వెనక్కి వెళ్తున్నామా? నువ్వేం తిన్నావు, నువ్వేం వేసుకున్నావు, నీ కులం, నా కులం, నరకటాలు, చెంపటాలు, ఎటుపోతున్నాం మనం. అంటే బీజేపీ పాలనలోనే కులాల మత విద్వేషాలు, కులాల మీద మధ్య చిచ్చు ఇలాంటివి వచ్చినాయి అంటారా? అఫ్కోర్స్ 200% గమనిస్తున్నాం, అందరూ చూస్తున్నారు. కొంతమంది మీరు గమనిస్తే ఇండియా మొత్తం మీద కానీ ఇప్పుడు రాష్ట్రంలో కూడా స్టార్ట్ అయిపోయింది ఈ ఫేక్ అకౌంట్స్. బీజేపీ వల్ల ఐటీ సెల్ నుంచి ఈ ఫేస్ అకౌంట్స్ పెట్టుకొని నేను హిందూ, గణేష్ హిందూని, నమో వెంకటేష ఇట్లాంటి కొత్త కొత్త పెట్టుకొని, కొన్ని అయితే ముస్లిమ్స్ పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేసి హిందూ దేవుళ్ళకి తిట్టినట్టు, హిందూ దేవుళ్ళకి కించపరిచినట్టు ఇట్లాంటివి కూడా అవుతున్నాయి, ట్రోల్ అవుతున్నాయి ఫేస్బుక్స్లో. అది ఇంకో అతను అది షేర్ చేస్తున్నాడు, చూసారా ఫలానా.
ఇప్పుడు సింపుల్ అండి, వీళ్ళందరూ అనుకుంటున్నారు హిందూ ఓట్ బ్యాంక్ ఒకటి చేయాలి, హిందూ ఒక ఓట్ బ్యాంక్ ఒకటి చేసి ముస్లిమ్స్కి క్లియర్ కాబట్టి నా దగ్గర వీడియోస్ కూడా చూపిస్తాను మీకు. సుబ్రహ్మణ్య స్వామి 3-4 times చెప్పాడు, ఇప్పుడు మా పని ముస్లిమ్స్కి డివైడ్ చేయటం, సున్నీ షియా అట్లా అట్లా అని వీడియోస్ మొత్తం నేషనల్ టీవీలో కూర్చొని చెప్తున్నాడు. మా హిందూ ఓట్ బ్యాంక్ ఒకటి చేసుకొని హిందూ ముస్లిమ్స్కి డివైడ్ చేసే పని. ఇంకో పక్క చూస్తే మీరు దళితులు మా వాళ్ళు అంటున్నారు, దళితులు గుర్రం ఎక్కితే చంపుతున్నారు, దళితులు గడ్డం పెడితే చంపుతున్నారు. సో దళితుడు అసలు వీళ్ళ లెక్కలు హిందువా కాదా, ఎందుకు వాళ్ళకి మోసం చేస్తున్నారు? అంటే ఇప్పుడు మీ అన్న మాటల్లో అంటే దళితుడు ముస్లిం మైనార్టీ లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా అంటే మీరు కూడా రిలీజియన్స్ని బేస్డ్ చేసే మాట్లాడుతున్నట్టున్నారు. ఇప్పుడు జరుగుతున్నది తీసుకోవాల్సి వచ్చిందండి. గత సంవత్సరాల్లో ఎప్పుడైనా విన్నారా మేము చెప్పడం, కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా కామన్ పీపుల్ కూడా ఎప్పుడు చెప్పుకోలేదు కదండి. ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం గుజరాత్లో దళితుడు గుర్రం ఎక్కుతే చంపేశాడని మనం చూస్తున్నాం కదా. దళిత్కు మారా, దళిత్కు పీట, దళిత్కు 5-7 చంపేస్తున్నారు. వీళ్ళ మీద కేసులు పెట్టట్లా అంటే వీళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయినాయి. మా వాళ్ళు కొంతమంది గ్రూపులు వీళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, దేశభక్తి వేషాలు వేసుకొని వీళ్ళ కేసులు పెట్టకూడదు పోకూడదు. సరే పోలీసులు కొద్దిమంది ఉన్నారండి, ఇవాళ చూసి జనాలు చూసుకుంటా వెళ్తున్నారు కాబట్టి ఒక ఆగే మనిషి కనపట్ల ఎందుకు కొడుతున్నారయ్యా, అంత దారుణమైన స్థితిలో వచ్చేసాం మనం. రానున్న రోజుల్లో ఇప్పుడు చూస్తుంటే మేము ఎలక్షన్ ఇంకా 1 ఇయర్ కూడా లేదు, డిసెంబర్కి రావచ్చు, అది ఒక 100% రావచ్చు అని మేము అనుకుంటున్నాము. డిసెంబర్కి రెడీ అవుతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలు రావచ్చు అని చెప్తున్నారు. అదే వాళ్ళు చెప్పున్నారేమో కానీ మేమైతే రెడీ అయిపోతున్నాం. మీకు కొత్త ఇన్ఛార్జ్ వచ్చాడు మాకు ఉమెన్ చాండీ గారు. సో అంటే రెండు పర్యాయాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక అధికారిగా ఇన్ఛార్జ్గా వేయడం వెనక అంటే 11 times ఎమ్మెల్యే, 2 times సీఎం, అలాంటి వ్యక్తి సీనియర్ నాయకుడిని ఎందుకు ఇన్ఛార్జ్ చేశారు అసలు? అంటే ఇక్కడ ఏం చేయబోతున్నారు? మొత్తం దేశం ప్రఖ్యాన జరుగుతుంది, ఒక రాష్ట్రం కాదు. ఇదివరకు ఒక కుట్టి ఇన్ఛార్జ్ ఉండేవాళ్ళు స్టేట్లకి, ఇప్పుడు ఒక ఇన్ఛార్జ్ అతని కింద ఇద్దరు, ప్రతి రాష్ట్రంలో 3 ఈఎస్ఎస్ జనరల్ సెక్రటరీ ఒకడు ఇన్ఛార్జ్ లాగా, 2 సెక్రటరీస్ వాళ్ళ కింద అట్లా. దీని తర్వాత కూడా ప్రతి జిల్లాకు ఒక కన్వీనర్ వేరే స్టేట్ వాళ్ళు, చాలా సీరియస్ ఆల్ ఓవర్ ఇండియా జరగబోతుంది, చాలా సీరియస్ తీసుకున్నారు రాహుల్ గాంధీ గారు. సో ఇప్పుడు మనకి 3 ఉన్నారు, ఒక ఇన్ఛార్జ్ ఆయన జనరల్ సెక్రటరీ, 11 times ఎమ్మెల్యే, 2 times సీఎం. ఇప్పటికీ ఆయన కేరళలో ఆర్టీసీ బస్సుల్లో ఆటోలు తిరుగుతానంట, కానీ చాలా ఫోటోలు రైల్ వీడియోస్ కూడా వచ్చినాయి. సో సింపుల్ మ్యాన్, వెరీ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ రావడం రావడం మీరు చూసారు, నిన్న స్టార్ట్ చేసేసాడు వర్క్ కూడా. మన కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడతాం, మరి హర్ష కుమార్తో మాట్లాడతాం, చాలా ఫాస్ట్. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఎక్కడికి వెళ్ళకూడదు, కూర్చున్నారు. సో దే ఆర్ వాచింగ్, డెఫినెట్లీ వస్తారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు ఏదో పార్టీలో, వాళ్ళు వెళ్ళలేక ఈ పార్టీలో మేము ఉన్నాం కాబట్టి ఈ పార్టీ మనకి ఇంత లైఫ్ ఇచ్చిందని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు అని నేను అనుకుంటే కదా. లేకపోతే ఈ పార్టీ ఎంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు, ఆ పార్టీ విశ్వాసం మీద దాని మీద ఉన్న నమ్మకం. మా కాంగ్రెస్ పార్టీ చూసే ఉంటారు, మాకు ఈ ఊరికి బీజేపీ వాళ్ళు చెప్తారు మీ అధినేత మీ అధినేత, మాకు అధినేతలు ఎవరు లేరు, అందరూ హీరోలు. ఇక్కడ మీరు చూసుకుంటే జగన్ గారి పార్టీలో జగన్ ఒక్కడే హీరో, బాబు గారి పార్టీలో బాబు ఒక్కడే హీరో, ఇప్పుడు నరేంద్ర బీజేపీలో నరేంద్ర మోడీ ఒక్కడే హీరో. కాంగ్రెస్ పార్టీలో ఊరికినైనా ప్రెసిడెంట్, మా ఏఐసీసీ ప్రెసిడెంట్ అంతే, మిగతా అన్ని డైరెక్ట్గా నేను పర్సనల్గా వెళ్ళి మాట్లాడా, 15 నిమిషాలు మాట్లాడా, ఏంది ఎట్లా చేద్దామని అంత సింపుల్గా అడుగుతున్నాడు. అట్లాంటి యువకుడు వచ్చాడు, డెఫినెట్లీ మారుస్తాడు ఇండియా. కాంగ్రెస్ వల్ల ఏంటంటే డెఫినెట్లీ ఒక అనుభవం అయిన పార్టీ, దేశం నడిపిన పార్టీ, ప్రపంచంలో గుర్తింపు ఉన్న పార్టీ. నిన్న చూసుకుంటే ప్రపంచంలో ఒక స్త్రీ బతకటానికి కూడా అతి డేంజరస్ ప్లేస్ ఉంది వరల్డ్ అని ఒక సర్వే వచ్చింది. ఆ సర్వేకి వీళ్ళు తిప్పి చెప్పి వీళ్ళ ఫ్రెండ్స్, సరే మీ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్వే చేసిన కంపెనీ అమెరికన్ కంపెనీ, ఇదివరకు ప్రపంచంలో 1 వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఉండేదంట, ఆఫ్ఘనిస్తాన్ 4వ స్థానం పోయిందంట, ఇండియా 1st place వచ్చిందంట. అంటే ఇదంతా కావాలని కాంగ్రెస్ వాళ్ళు చేసి బీజేపీని బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ వాళ్ళు చెప్తున్న మాటలు.
వాళ్ళు ఇప్పుడు దాకా 5-4 సంవత్సరాలు చదివే అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు కదా. రామమందిరం కడతానని ఒక అబద్ధం చెప్పి హిందువులకు మోసం చేశారా? ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ వచ్చిందా, ఫుల్ మెజారిటీ ఉందిగా, ఎందుకు కట్టేది డ్రామా? మరి ఎలక్షన్ కోసం వాడుకోవాలి అది. ఓకే, ట్రిపుల్ తలాక్ డైవర్ట్ చేయడానికి, ఎన్ని డైవర్షన్, ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? సంవత్సరం 2 కోట్లు, దాదాపు ఇప్పుడు దాకా 8 కోట్లు రావాలి ఉద్యోగాలు, ఇంకా 2-10 కోట్లు ఆయన చెప్పినట్టు. ఈ 8 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, ఎందుకు రాలా? ఎన్ని అడుగుతున్నారు అని డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాని ప్రాణానికి హాని అనగానే డెఫినెట్లీ మీరు డైవర్ట్ అయ్యారు, నేను కూడా డైవర్ట్ అయిపోయా. అదే నేను నమ్మలేండి, ఇవన్నీ బీజేపీ ట్రిక్స్ అని నేను నమ్మను, కానీ చాలా కామన్ పీపుల్ నమ్మేస్తారు కదా. ప్రధానమంత్రి గారు అసలు ప్రపంచంలో ఎవరైనా ఏడ్చారా, నా ప్రాణం తీశారు ప్రధానమంత్రి? ఆయన స్టేటస్ ఎంత, 1000 మంది సెక్యూరిటీ మామూలుగానే ఉంది ఆయనకి, 1000 మంది సెక్యూరిటీ. అది కూడా నేను వింటంలో వచ్చింది ఇజ్రాయెల్ వాళ్ళ సెక్యూరిటీ హెల్ప్ కూడా తీసుకుంటున్నాడు, అంత టైట్ సెక్యూరిటీ. అంటే మీ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడికి జరిగినట్టు కానీ ఆయనకి జరగవచ్చు అన్న భావన చెప్పలేదు. ఎవరైనా చెప్పున్నారా కాంగ్రెస్లో మాకు చంపుతారంట అని? అంటే జరగక ముందు చెప్పుకోలేదు, జరిగిపోయిన తర్వాత ఆయన చెప్తున్నాడు. ఇది డైవర్ట్ చేయడానికి, ఉద్యోగాలు లేదు, పిల్లలు అల్లాడిపోతున్నారు. నాకు తెలుసు, ఎక్కడో బయటద్దు నా ఫ్యామిలీ నా ఖాన్దానంలో ఉన్నారు. మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు, నిజాలు ఒప్పుకోండి. మా దేవుడు వచ్చాడు, మా హిందూ రాజు వచ్చాడు, నేను చెప్తున్నాను హిందూ సోదరులు కూడా వీళ్ళ మాటలు నమ్మద్దు. దయచేసి మీ పిల్లలు ఎట్టుపోతున్నారు, ఏం చేస్తున్నారు మీరు వాచ్ చేయండి. ఎవరితో వీళ్ళు సావాసం చేస్తున్నారు? ఓకే, ఎస్ పాలిటిక్స్ కావాలి, అందరు కావాలి, ఆడవాళ్ళు కావాలి, పిల్లలు పెద్దలు కావాలి, కానీ వీళ్ళు ఏ విధంగా వీళ్ళు జరుగుతున్నాయి? ఇది కేసులు పెడితే జీవితాలు నాశనం అయిపోతాయి. ఎన్నో సంవత్సరాలు కేసులు నడుస్తున్నారు, ఇరుక్కున్న స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు కూడా. సో వీళ్ళు వాడుకుంటున్నారు. మీరు గమనిస్తే ఇండియా మొత్తం వీళ్ళ ఈ గోరక్షలు కొట్టడం వాళ్ళు కానీ, జయ భారత్ మాతాకి జయ అని తలవార్లు పట్టుకుని తిరిగేవాళ్ళు కానీ, లేదా బిహెచ్ఎల్ విహెచ్పి బజరంగ దళ, వీళ్ళు ఎవరైనా చూసుకోండి, అందరూ వెనకబడిన తరగతి పిల్లలే. అంటే మీ కాంగ్రెస్ పాలనలోనే ఉగ్ర దాడులు జరిగాయి, తాజ్ కృష్ణ మీద దాడి జరిగింది, హైదరాబాద్ గోకుల్ చాట్ మీద దాడి జరిగింది, అందులో చేసింది కూడా తీవ్రవాదులే అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వదిలేశారుగా. ఇప్పుడు తర్వాత ప్రజ్ఞా స్వాత్ పురోహిత్, మిలిటరీ జనరల్ పురోహిత్, వీళ్ళందరికీ రింగ్ లీడర్లు సాధ్వి ప్రజ్ఞా, వీళ్ళకి అరెస్ట్ అయింది. జుమ్మా మసీద్ మసీద్లో ముస్లిం అని అరెస్ట్ చేసి అమ్మాయికుడికి మళ్ళీ తెచ్చింది వాడు, అతని పేరేంటి, మొన్న బెయిల్ కూడా ఇచ్చారు గుజరాత్లో, అరెస్ట్ చేశారు ఇతను స్కెచ్ చేశాడని, ప్రూఫ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, పెట్టేశారు. ఇష్ట రాజ్యాంగం వాడుకుంటున్నారు, కోర్టులు లయాలు. ఎప్పుడైనా మన కాంగ్రెస్ పార్టీలో కానీ 70 సంవత్సరాలు చూసామా మనం? వీళ్ళకి కావాల్సిన క్లీన్ చిట్టా, ఎట్లా క్లీన్ చిట్లు అండి? మరి ఎట్లా ముస్లింలు అన్నీ పునేరు, ముస్లిం పిల్లలందరూ లాభం, వాళ్ళకి క్లీన్ చిట్లు దొరకట్లేదు ఏంది? వీళ్ళు ఒప్పుకున్న తర్వాత కూడా, ఈవన్ పురోహిత్ ఒప్పుకున్నాడు, నాకు ఆర్ఎస్ఎస్ భాగవత్ గారు చెప్తే నేను చేశానని క్లియర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళు ఒప్పుకున్నారు. టెర్రరిస్ట్ ఇప్పుడు వాళ్ళ టెర్రరిస్టులు అంటే అలా, టెర్రరిస్ట్ అంటే ఏంది? టెర్రరైజ్ అంటే బెదిరియటం, దానికి టెర్రరైజ్. టెర్రరిస్ట్ అంటే AK-47 పట్టుకోవడం కాదు, నల్ల బట్టలు కట్టుకోవడం కాదు, బెదిరిడు రే అని కొట్టడం, అదే టెర్రరిజం. భయభ్రాంతులు, అది టెర్రరిజం. ఆర్ఎస్ఎస్ టెర్రరిజమే, టెర్రరిజం కంటే ఎక్కువ అది. ఓపెన్ చేస్తున్నారు టెర్రరిస్ట్ అన్న వాళ్ళు, టెర్రరిస్ట్ అన్న ఆఫ్ఘనిస్తాన్ అడవుల్లో కొండల్లో చేస్తున్నారు, వీళ్ళు మనుషుల మధ్యలో చేస్తున్నారు. టెర్రరిస్టులు ఉన్నారని చెప్పే కదా మీ మాట, చెప్పేది ఏంది? అక్కడే చూపిస్తున్నారు కదా, ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ బాంబేలు చేరుతున్నాయి, టెర్రరిస్టులు అని చెప్తున్నారు, చేస్తున్నారు, జరుగుతున్నాయి, ఉన్నారు. ఓకే, అది మన సంబంధం లేదు, ఇది నా దేశం, మన దేశం గురించి మాట్లాడితే నువ్వు నలుగురు జనసంచారం మధ్యలో కూర్చొని ముస్లిం గడ్డాలు వేపి టోపీలు స్కల్ క్యాప్స్ పెట్టించి వాళ్ళకి షూట్ చేసినారు, ఇది డ్రిల్ ఏంటి అంటే? వీళ్ళకి మళ్ళీ చెప్తున్నది, ఏ దీంట్లో ఏ అగ్రకురాలు పిల్లలు ఉండరు, ఓన్లీ వెనకబడిన పిల్లలు, బీసీలు, దళితులు వీళ్ళే ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా. నేను ఎప్పుడు సాక్షి పేపర్లు, ఈనాడు పేపర్లు మాట చెప్పను, ఢిల్లీ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. దయచేసి నమ్మండి, వీళ్ళు చేసే మోసాలు అబద్ధాలు నమ్మద్దు. మొత్తం ఇక్కడ జరుగుతున్నాయి వేరు, అక్కడ జరుగుతుంది వేరు. అంటే ఈ 4 ఏళ్లలో ఇంత బీజేపీ చేసిందా? మీరు చెప్తున్నంత చేస్తుండిద్దా బీజేపీ? అందరు తెలుసు అండి, మీకు తెలుసు, అందరికి తెలుసు ఏం చేసింది. అసలు ఏం చేయలా, 1 గవర్నమెంట్ నడపాల. ఓకే, ఈ డిమోనటైజేషన్ ఒక పెద్ద బ్లండర్, ఒక పెద్ద డిజాస్టర్.
అది ఎవరు అవునన్నా కాదన్నా మాత్రం డెఫినెట్లీ వాళ్ళు, నేను చెప్తున్నా చూడండి, రియల్ ఎస్టేట్ డెడ్ కారణం కూడా ఇంకా రాను, ఇంకా ఇంక రెండు మూడు రోజుల్లో రియల్ ఎస్టేట్ ఇండియా మొత్తం డెడ్ అయిపోయింది. బిఫోర్ ఎలక్షన్ చేస్తారు, ఆల్మోస్ట్ చేశారు, ఎకానమీ నాశనం చేశారు. ఎకానమీ అనేది ఇప్పుడు మీరు చెప్పే, ఇందాక మీరు చెప్పే చూడండి, అది మీ వాళ్ళు సర్వే చేశారు స్త్రీ అని, ఇద్దరికి ఇంకొక సర్వే ఒకటి వచ్చింది, మనది జీడిపి గ్రోత్ 8% 9% అని అమెరికన్ సర్వే, ఏం డొప్పలు కొట్టారు ఇల్లు, అది చీటింగ్ చేసింది వాళ్ళు, అది పెయిడ్ కంపెనీ, అది ఏదో కంపెనీ ఉంది. నేను అసలు అదే వీలెనకాలి పడ్డా, ఎందుకంటే ప్రపంచానికి నిజం తెలవాలి. అరే చదువుకున్న వాళ్ళు కూడా పాప వాళ్ళు దీంట్లో వెళ్ళిపోతున్నారు అంటే, చదువుకున్న వాళ్ళు కూడా మా హిందూ ఎట్లా అంటే, క్రిస్టియన్, దళిత్స్, ముస్లిమ్స్, సిక్స్ మొత్తం కలిపి 40 crore 45 crore మంది ఉన్నారు, అందరు చంపేస్తారా? 45 crore మంది చంపేస్తారా? జయ భారత్ మాతాకి జయ అంతే, నీ 45 crore మంది చంపేస్తారా? లేకపోతే 40 crore మంది మార్చేస్తారా? 45 crore మంది ఇండియన్స్ బయట తోలేస్తారా? ఏంటి అంటే ఇంత పెద్ద భారతదేశంలో ఉంటూ భారత్ మాతాకి జై అనడానికి అదే ఏంటి? అసలు ముందు మనం ఉన్న మాతలకి వెళ్ళి హాస్టల్లో పడేస్తున్నాడు, సొంత మాతలు తీసుకురండి. ఉన్న ఇంట్లో తల్లికి గౌరవం లేదు, ఇక్కడ ఇంట్లో తల్లికి రెండు ముద్రలు పెట్టి దిక్కులేదు ఇది చెప్పేవాళ్ళకి. ఈయన మాత ఈయన దగ్గర ఉన్నాడండి, మోడీ గారి మాత ఎక్కడ ఉంది? పాపం పెద్ద కొడుకు, నువ్వు పెద్ద కొడుకు తెచ్చుకు తల్లికి పెట్టుకోవాలా? ఆ భార్య గాలికి వదిలేశాడు, అదులు అండి, ఆయన భార్య కానీ దిక్కు లేదు, పక్కన వాళ్ళు భార్యలకు ట్రిపుల్ తలకు మాట్లాడుతూ ఉంటాయి. ఏంటి అసలు ఇంత పిచ్చిగా నవ్వుతున్నారు జనాలు ట్రిపుల్తో? చూడండి ముస్లిమ్స్ కూడా మా నాయకుడు ఎంత ముందు ఆయన భార్య చూసుకోమానండి, ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఆమె ఏడుస్తుంది. ఆ జీవితాంతం ఆయన ఎప్పుడొకసారి నాకు మొగుడు కా, నేను అతని భార్యను చెప్పడా అని ఎదురు చూస్తున్నాడు. ఆమె భార్యగా వదిలేసుకున్నాడు, మిగతా దాదాపు సగం క్యాబినెట్ ఏమో బ్రహ్మచారులు, సన్యాసులు, వాళ్ళ భార్యలు లేరు. వీళ్ళ సంసారాల గురించి ఏం తెలుసండి? సంసారాల గురించి పిల్లల గురించి తెలుసా? వీళ్ళకి నొప్పి, పిల్లలు నొప్పి, వీళ్ళకి ఉంటాయి కదా పిల్లలు, కడుపు తీపి తిరగడానికి వీళ్ళకి. నేను చెప్తున్నా, నేను ఈ మన కానీ స్పెషల్గా పిల్లలు చెప్తున్నా, వీళ్ళు లేరు, మీరు నాశనం అయిపోతారు, మీ జనరేషన్ నాశనం అయిపోయింది. 5 years మళ్ళీ మళ్ళీ మనం 50 years బ్యాక్ వెళ్ళిపోయాం, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ ఏబిసిడీని స్టార్ట్ చేయాలి. వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు చదువుకుని సస్తే కదండి. ఇప్పుడున్న క్యాపిటల్ ఎంతమంది చదువుకున్నారు? ఎవరు సన్యాసులు, నిషానిలా వీళ్ళు ఇండియా నడుపుతారా? మీరు చూడండి కాంగ్రెస్ క్యాబినెట్లో ఎట్లా చదువుకున్న వాళ్ళు, ఎట్లాంటి మేధావులు ఉన్నారు, ఎట్లా నడిపారు, ఎవరికన్నా అసలు. ఇప్పుడు అమెరికా చూసుకుంటే, నేను అమెరికాలో కూడా చాలా సంవత్సరాలు ఉన్నా, అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నా, చాలామంది తెలీదు. అమెరికా చూసుకుంటే పబ్లిక్ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వం, మిలిటరీ, పోలీస్ ఒక పార్ట్. కాంగ్రెస్ నాయకుడు వహీద్ గారికి భారత్ మీద ప్రేమ ఉందా లేదా అనేది తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీవిదాస్, న్యూస్ ఇండియా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.